ఇన్ని ఇళ్లలో గవర్నమెంట్ ఇచ్చిందంటే సంక్షేమ పథకాలు, నీళ్ళ గురించి ఒకప్పుడు మేము మా నాన్నలు మా తాతలు కావచ్చు వెళ్ళి బాయిల కాడ గంటలు గంటలు పడుకొని నైట్ పూట ఇంటికి వస్తారో రారో అనే భయం ఉండేది. ఇప్పుడు పోతే ఎప్పుడు ఒకసారి స్విచ్ చేసిన అంటే ఇంకో 2 రోజులాగా పోయే అవసరం లేదు. మాకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పెరిగిపోయింది, కాలుష్య నీళ్ళ ద్వారా మాకు నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి ఆ పార్టీకి సంక్షేమ పథకాలు చూసి మేము అందరం అటువైపు, యువకులు అందరం అటువైపు ఉన్నాం. ఇప్పుడు బీజేపీ నుంచి రాజేందర్ పోటీ చేస్తారు, ఎట్లా ఉంటుంది? రాజేందర్ కంటే ముందు బండి సంజయ్ గారు 2 సంవత్సరాలు గెలిచి, ఆయన ఏం చేయలేదు, ఈయన గెలిచి ఏం చేస్తాడు? ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు చేసే కొత్తగా ఏముండదు. 2 సంవత్సరాలు కింద 7 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసిన ఇటల రాజేంద్ర గారు ఏం చేయలేదు. ఇదే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు రాలేదు. ఈయన గత ఒక 6 నెలల కింద 3 నెలల కిందనో 6 నెలల కిందనో కమలాపూర్ గడ్డ మీదకి వచ్చి రైతులకు వ్యతిరేకమైన చట్టాలకు బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తానని ఈయన పోయాడు. ఇప్పుడు ఆ పార్టీకి అంటే ఈయనంతటి ఈయనే భూస్థాపితం అవుతున్నాడు. ఇటల రాజేంద్ర 75 సంవత్సరాలు అయితే మనకు స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి మనకు ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఈ ఉన్న 7 ఏళ్ళల్లో కేసీఆర్ అనే వ్యక్తి చాలా గొప్పవారు, చాలా డెవలప్మెంట్ అయింది. ప్రతి వాడ ప్రతి ఊరు సీసీ రోడ్లు వచ్చినాయి, పెన్షన్స్ ఉన్నాయి, కళ్యాణలక్ష్మి ఉన్నది, ప్రతి రైతు బంధు ఇస్తాడు అందరికీ. ఇప్పుడు రీసెంట్లీ దళిత బంధు కూడా పెట్టిండు. అసలు ఈ దళిత బంధు అనేది మన దేశంలో లేదు. సంతోషంగా బతాను మా ఊళ్ళో. ఎందుకు ఎందుకు సంతోషంగా బతాను కూడా అడగండి. డెవలప్మెంట్ బాగా జరిగింది కేసీఆర్ వచ్చిన కాంచి. ప్రతి ఒక్క పనికి పోతే మాకు 100 చెక్కాడ 400 సంపాదించుకుంటాను. ఎందుకంటే రాష్ట్రం డెవలప్మెంట్ అయింది. పెన్షన్స్ ఇస్తాడు, మా ఇంట్లో కూడా పెన్షన్ వస్తుంది, మా భార్యకు వస్తుంది, మా భార్య వికలాంగురాలు పెన్షన్ వస్తుంది. ఏంది ఎన్నికలు వచ్చినాయి ఎట్లా అనుకుంటున్నారు? ఈ ఎన్నికలు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఆయన ఆయన డబ్బు దాచుకోవడానికి ఆయన భూమి దాచుకోవడానికి ఈరోజు బీజేపీలో పోయాడు. అసలు బీజేపీ అనేది మాకు హుజూరాబాద్లో లేదు, కనీసం మా కమలాపూర్లో ఒక వార్డ్ మెంబర్ కూడా లేడు బీజేపీ అనేటోడు. బీజేపీకి మేము ఓటు వేయం, టీఆర్ఎస్ పార్టీకే ఓటు ఇస్తాం. 7 ఏళ్ల కాలంలో గవర్నమెంట్ చాలా బాగా ఉంది. ఏమేమి నచ్చింది? మాకు ఏమి నచ్చింది అంటే కేసీఆర్ గారు మాకు రైతు బంధు కానీ, చనిపోతే 5 లక్షలు బీమా కానీ ఇవన్నీ చేస్తాడు కాబట్టి మాకు చాలా మంచిగా నచ్చింది. ఏంది ఇప్పుడు ఓట్లు వచ్చినాయాలనుకుంటారు? గెలిచింది వస్తు యాదవ్ అని గెలిపించుకుంటారు. ఇంక రాజేందర్ ఎన్ని ఏళ్ళు చేసినాక ఒకసారి మళ్ళీ ఏంటంటుంది కదా, రాజేందర్ సార్కు మేము ఓటేయం.